ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అనుదినము దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. దేవుడు మరొకసారి యొక్క దినాన్ని మనకి దయచేసినందుకు ఆయన నామానికి స్తుతులు చెల్లిద్దాము, ఆయన నామాన్నే కొనియాడుతాము. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా కీర్తనల గ్రంథము 37:4 ఇక్కడ చూసుకున్నట్లయితే, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ సంతోషించాలంటే మనము దేవుని బట్టి సంతోషించాలి, కానీ మరి దేన్ని బట్టి మనము సంతోషించడానికి వీలు లేదండి. ఎందుకంటే దేన్ని బట్టి మనం సంతోషించినా, దేన్ని బట్టి మనం గర్వించినా, దేన్ని బట్టి మనం అతిశయపడినా ఆ యొక్క సంతోషము మన హృదయ వాంఛలను తీర్చదు. మనము జ్ఞానం బట్టి సంతోషించినట్లయితే మన జ్ఞానము చాలాసార్లు విఫలమవుతుంది. చాలా మంది శాస్త్రవేత్తలు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అతిశయించి చాలాసార్లు విఫలమయ్యారు. ఈ లోకంలో డబ్బుని బట్టి అతిశయిస్తే, ఈ లోకంలో వెండిని బట్టి అతిశయిస్తే, ఈ లోకంలో బంగారాన్ని బట్టి ఎత్తేస్తే ఆ యొక్క వెండి బంగారాలు, ఆ యొక్క ధనము మన వెంట రాదు. ఈ యొక్క ప్రకృతి, ఈ యొక్క లోకంలో ఉన్న సమస్తము దేవుని బట్టి ఆనందిస్తుందండి. ఈ లోకంలో దేవుడు చేసిన ప్రతి జీవరాశి దేవుని బట్టి సంతోషిస్తుంది. దేవుడు ఈ లోకంలో సృజించిన ప్రతి జీవరాశికి కూడా వాటికి ధనం అవసరం లేదు, వాటికి డబ్బు అవసరం లేదు, వాటికి బంగారం అవసరం లేదు, వాటికి ఏమీ అవసరం లేదు. కేవలం అవి దేవుని బట్టి సంతోషిస్తున్నాయి, అవి దేవుని బట్టి ఆనందిస్తున్నాయి. మనము మాత్రము ఈ లోకంలో సమస్తాన్ని బట్టి మనము అతిశయిస్తాం. ఏ జీవి కూడా తనకున్న అందాన్ని బట్టి అతిశయించదు, కానీ మానవుడు తనకున్న అందాన్ని బట్టి అతిశయిస్తాడు. ఏ జీవి కూడా తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించదు, ఏ జీవి కూడా తన కట్టుకున్న గృహాన్ని బట్టి అతిశయించదు, కానీ మానవుడు మాత్రము తన కట్టుకున్న గృహాన్ని బట్టి అతిశయిస్తాడు. దేవుని బట్టి మనం సంతోషించినట్లయితే, దేవుని బట్టి మనం ఆనందించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మన హృదయ వాంఛలను తీర్చడానికి ఇష్టపడతాడండి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించడానికి, దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి నువ్వు అతిశయపడి వాటి వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతే దేవుడు అనుగ్రహించు ఆ యొక్క సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుడు అనుగ్రహించే ఆ యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుడు నీకు ఆనందాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చాలనుకుంటున్నాడు. మనము మన హృదయ వాంఛలను మనం తీర్చుకున్నట్లయితే అది క్షణికమైన సంతోషమే, క్షణికమైన ఆనందమే. మనకు సంతోషం కోసము మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఈ యొక్క ప్రయత్నాల వల్ల మనకు ఏ సంతోషము దొరకదు. కానీ దేవుని బట్టి మనం సంతోషించి, దేవుణ్ణి ఆనందించి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి ఆయనలో మనం ఆనందించినట్లయితే దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడండి. ఈ లోకంలో ఏది మన వెంట రాదు. ఈ లోకంలో దేనిలో సంతోషము లేదు. కేవలము దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి, కేవలము దేవునిలోనే మనము సంతోషించాలి. కాబట్టి ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు. అయ్యా, మాకు దేవతండ్రి అయ్యా సంతోషాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు, మాకు ఆనందాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు. ఇదిగో యేసయ్య దేవతండ్రి, అయ్యా మేము దేన్ని బట్టి మేము సంతోషించడం కాకుండా అయ్యా నిన్ను బట్టి మేము సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా అప్పుడైతే అయ్యా మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తామో, అయ్యా మీరు మా హృదయ వాంఛలను అయ్యా తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవత. అయ్యా మీరిచ్చిన ఆనందాన్ని బట్టి మీకే వేలాది వందనాలు అయ్యా, మీరిచ్చిన సంతోషాన్ని బట్టి మీకే వేలాది వందనాలు అయ్యా. ఇదిగో మాకు ఆనందాన్ని దయచేస్తున్నందుకు వందనాలు అయ్యా. నీలో సంతోషం ఉందయ్యా, నీలో ఆనందం ఉందయ్యా. ఆ యొక్క సంతోషాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీలో ఆనందించే వారుగా ఉంచండి అయ్యా. అయ్యా లోకాన్ని చూడక అయ్యా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా లోకాన్ని చూసి మేము వ్యసన పడక అయ్యా నిన్ను చూసి మేము సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో దేవతండ్రి మమ్మల్ని స్థిరముగా బలముగా ఉంచి మమ్మల్ని నడిపిస్తారని, ఈ యొక్క ప్రార్థనని పాదాలు చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.